మాట్లాడచ్చు, నువ్వు రివ్యూ చెప్పచ్చు, మేము రివ్యూ చెప్పచ్చు అబౌట్ పాలిటిక్స్ గానీ అబౌట్ మూవీస్ గానీ. సో అంటే మెయిన్ గా ఒక యూట్యూబర్ మీద ఎక్కువగా మీరు పడుతూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. సో అబౌట్ హర్ష గారు, సో ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక మంచి ఒక బాగా నచ్చిందా నచ్చిందా? నచ్చింది నచ్చింది రెండు మీరు చెప్పచ్చు. నచ్చింది అంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి బాగా అనిపించింది. మళ్ళీ పియర్ కోఇన్సిడెన్సెస్ ఏదైతే అవుతుంటాయో, జస్ట్ లైక్ ఈ పొలిటీషియన్స్ లాగానే ఇది ఒక ఒక పిజ్జా షాప్లోకి వెళ్ళిన పేదవాళ్ళు గురించి ఎవరి కంట్లలో పడదు, ఈయన కంట్లలోనే పడుతుంది. అది ఈయన కళ్ళల్లో పడంగానే ఈయన ఈయన తీసుకుపోయి అలానే ఫలక్నామా ప్యాలెస్కి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళకి 6 లక్షల మీల్స్ తినిపిస్తాడు. నువ్వు ఇవాళ మీల్స్ తిన్నావు 6 లక్షలు కానీ 60 లక్షలు కానీ ఆ మీల్స్, అదేమవుతుంది సాయంత్రంకో రేపు పొద్దునకో మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. అదే ఆ పిల్లల్ని ఏదో ఏదో స్కూల్లోనో మంచి కాన్వెంట్లోనో ఏదన్నా జాయిన్ చేసిండు అనుకో, కనీసం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు కదా. ఇట్లాంటి సజెషన్స్ ఇచ్చినావు అనుకో, అరే నువ్వు పడి ఏడుస్తున్నావు, నువ్వు ఆ మాత్రం కూడా చేయవు అంటే నేను పిచ్చోడ్నా? 6 లక్షల మీల్స్ ఇప్పనికి, ప్లస్ నువ్వు బెట్టింగ్ యాప్లను పెట్టుకుంటా పెద్ద వెనకాలకి వెళ్ళి ఇది పెట్రోల్ ధరలు తగ్గించనికి ఈయన పెట్రోల్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళిన ఫ్రీ పెట్రోల్, ఫ్రీ పెట్రోల్ ఓకే, అది కూడా ఫ్రీ పెట్రోల్ కాదు, ఒక గంట 2 గంటల్లో నీ యూట్యూబ్ వ్యూస్ గురించి నీ యూట్యూబ్ ఛానల్స్ గురించి నువ్వు పెట్టిన దుకాణం బాగానే ఉంది, హ్యాపీ. పెట్రోల్ ధరలు తగ్గించడానికి మనం పెట్రోల్ యజమానుల దగ్గరికి వెళ్ళి చేసిన ప్రయత్నం అంతా మనకి వృధా అయింది అంటే ఆడికి పోగానే హెచ్పి జనరల్ మేనేజర్ ఇట్లా రెడీగా ఉంటాడు, ఏ హర్ష సాయి కమ్ ఏం కావాలమ్మా 10 పైసలు తక్కువ చేయాలన్నా. అంటే అసలు 10 పైసలు లీటర్ మీద తక్కువ చేస్తే మొత్తం వచ్చే ఇంపాక్ట్ ఏంది అన్నదన్న ఐడియా లేదా ఆయనకి? ఇంజనీరింగ్ చదివిందంట, 1 రూపాయి తక్కువ చేస్తే ఎన్ని కోట్లు అవుతుంది అది? అంటే నువ్వు పోయే పోగానే తక్కువ చేసేస్తామయ్య అంటాడా? పబ్లిక్ అవలాని చేయొచ్చు, మరీ ఇంత అవలాని అన్న ఇలా ఒక పక్క మాట్లాడు. మళ్ళీ మరొక వీడియో ఏంటంటే, సరేలే ఇంకా చెయ్యి వీడియోలు ఎందుకు ఆపేస్తున్నావు అని మళ్ళీ మీరు అన్నారు. ఏంటి ఆ రెండింటికి డిఫరెన్స్? ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ కూర్చుంటావు, నాకు ఎందుకో పాపం ఏడ్చుకుంటూ కూర్చుంటేమో అనిపించింది. ఇక ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ కూర్చుంటావు పోయి, ఇక సరే నీ పన్ను చూసుకొని ఆ పని నేను చూసుకుంటా చెలపు అన్న. మళ్ళీ ఇట్లా అంటే భయపడ్డాడు. ఎందుకు భయపడతా నువ్వు? ఏమైనా కింకాగా భయపడినీకే